ప్రెజెంట్ మనం అక్కైపాలెం డౌన్ లో ఉన్నాం అంటే ఇది హైవే నుంచి మనకి కరెక్ట్ గా ఈ కిందకి వెళ్తే డౌన్ వెళ్తుంటే మన దొండపర్తి లైన్ అంటే సంగమ ఆఫీస్ దాటి ముందుకు వెళ్తూ ఉంటే దొండపర్తి లైన్ అనేది మనకు తగులుతుంది మన 80 ఫీట్ రోడ్డు లైన్ చూస్తున్నాం ఇప్పుడు ఇది మహారాణి పార్లర్ డౌన్ నుంచి వెళ్ళిపోతే మనకి జగ్గారం బ్రిడ్జ్ సంగమ ఆఫీస్ గట్రా మనకు వస్తాయి సో మనం ఇక్కడ నుంచి మెలికపూర్ జంక్షన్ నుంచి టౌన్ కనేది రావడం జరిగింది ఇది చాలా రద్దీ ప్లేస్ ఎప్పుడు కూడా అస్సలు ఖాళీ ఉండదు జగ్గారం బ్రిడ్జ్ లైన్లో ఉన్నాం మనం ఇగో ఇది నేను పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన శివాలయం ఇది ఒకప్పుడు ఈ బ్రిడ్జ్ అప్పుడు ఎలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది చేంజ్ అయితే లేదు ఇది తిన్నగా వెళ్ళిపోతే ఒక 100 అడుగుల దూరం తర్వాత మనకి దాల్రాజ్ సూపర్ మార్కెట్ ఇవన్నీ వస్తాయి మనం సంగమంస లైన్లో ఉన్నాం అక్కైపాలెం ఒక విధంగా ఇది కుడిభుజం లాంటిది మెయిన్ అక్కైపాలెం సెంటర్కి సంగమ ఆఫీస్ అంటే కుడిభుజం ప్రజెంట్ దాల్రాజ్ సూపర్ మార్కెట్ లైన్లో కూడా మనం ఉండడం అన్నది జరిగింది ఇక్కడ సో ఇంకొంచెం ముందరకెళ్దాం ఇది జగన్నాథరావు బ్రిడ్జ్ లైన్ ఇందాక జగ్గారావు బ్రిడ్జ్ చూసాం ఇది జగన్నాథరావు బ్రిడ్జ్ ఇది కొంచెం ముందరికి వెళ్తే ఎరుకమామ గుడి వస్తుంది మనకి కొంచెం ముందరికి వెళ్తాం ఈ దొండ తిన్నగా వెళ్ళిపోతే దొండపర్తి మండావరపేట అనేది ఉంటుంది ప్రజెంట్ ఎరుకమామ గుడి దగ్గర ఉన్నాం మనం కరెక్ట్గా ఎరుకమామ గుడి దగ్గర ఉన్నాం కరెక్ట్గా అమ్మవారి లోపల విగ్రహాన్ని కూడా మనం చూడదు ఆ చెట్టు అప్పుడు ఇప్పుడు అక్కడ ఉంది 30 సంవత్సరాల కింద ఇదే చెట్టు సేమ్ చేంజ్ అయితే ఏమీ లేదు ఇది ఈ దొండపర్తి ఇక్కడ ట్రాఫిక్ చిన్న సందు ఇది యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇరుకిరుగ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇక్కడ అంతా చూస్తే ఇది ఇంకా ఎక్స్టెన్షన్ అయితే బాగుంటుంది ఇది సత్యసాయిబాబా ఒక భజన చేసే ఒకప్పుడు ఇల్లు ఆ ఇల్లు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది మనకి రాజమండ్రి సిల్క్ సారీ మందిరం చూసారా ఇది ఎప్పుడూ బిజీగా ఉండే లైన్ ఇది అక్కైపాలెం వెళ్ళడానికి బోర్డు అనేది కూడా చూపిస్తున్నా చూడండి ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో ఇది జమ్ముగడి ఫేమస్ పకోడీ షాప్ ఇది ఇక్కడ జనాలు ఇక్కడ చాలామంది వస్తుంటారు ఓ టైం దాటిన తర్వాత 9 దాటిన తర్వాత ఇంకా నీకు ఖాళీ ఉండదు చెయ్యి ఓపెన్ ఇంకా షాప్ ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు సమోసా పకోడీ మిరపకాయ అని మీరు నమ్ముతారు లేదో ఇతనికి వచ్చే ఆర్డర్లు అంతా ఏందా కాదు ఫాస్ట్ ఫుడ్ సంబంధించి ప్రతి ఒక్క ఆర్డర్ వస్తుంది కరెక్ట్ కాకపోతే ఏంటంటే కరెక్ట్గా 10 గంటలు దాటింది ఇతను షాప్కి వస్తే తెలుస్తుంది మనకి అస్సలు ఖాళీ ఉండదు దండపతి శ్రీ సూర్య థియేటర్ ఇది భూపతి సూర్య సెంటర్ కింద మార్చేశారు ఆ కింద ఏంటంటే మోర్ ఉంది కదా మోర్ మార్కెట్ పెట్టారు పైన థియేటర్స్ ఉన్నాయి మొత్తం 3-4 ఎన్నో థియేటర్స్ ఉన్నాయట పైన ఇంకా ఓపెన్ అనేది చేయలేదు శ్రీ సూర్య థియేటర్ ఒకప్పుడు ఈ ప్రాంతంలో దండపర్తి అంటే సూర్య థియేటర్ ఇక్కడ దండపర్తి పరదేశ అమ్మవారి గుడి లైన్ అంటే ఇదే ఇది ఆలయం మనకి వైట్ ఆపోజిట్ ఏంటంటే గమనిస్తే ఇక్కడ మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉన్నది మెయిన్ ఏంటంటే గీతం వాడిది డిస్టెన్స్ మోడ్స్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా ఇక్కడే ఉంది ఇది దొండపర్తి ఫ్లైఓవర్ జంక్షన్ అది ఈ లైన్ అంతా అది డిఆర్ఎం ఆఫీస్ వెళ్ళే లైన్ అది అక్కడి నుంచి అల్లిపురం అల్లిపురం నుంచి మనకి రామకృష్ణ థియేటరు గీతం సంగీతం గస్బల్ హోటల్ లైన్ అంతా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ నుంచి ఇలా వెళ్తే మనకి ఆర్టీస్ కాంప్లెక్స్ తర్వాత పైనుంచి వెళ్తే మనకి ఏయూ ఇవన్నీ తగులుతాయి ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్ చాలా బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ ఇది విశాఖపట్నంలో అతి పెద్ద బిగ్గెస్ట్ ఫ్లైఓవర్ ఇది చాలా పెద్ద రేంజ్ ఇంచుమించుగా ఒక కిలోమీటర్ పైన ఉంటుందనేది అంచనా కానీ ఇక్కడ ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంటుంది చూడండి అటు వస్తున్న వెహికల్స్ ఇటు వెళ్తున్న వెహికల్స్ చూడండి అసలు ట్రాఫిక్ కంట్రోలే ఉండదు ఇది నెహ్రూ బజార్ మనకి లైబ్రరీ ఇది గవర్నమెంట్ రీజన్ ఎప్పటికో ఉన్నది ఇక్కడ ఏంటంటే మనకి టాస్డే సెలవు రాస్తుంది
అలాగే సెకండ్ సాటర్డే కూడా హాలిడే ఉంది ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయం ప్రాంతీయ గ్రంథాలయం రాస్తుంది. అయితే నా చిన్నప్పటిది అది ఎన్నో సంవత్సరాలు ఇంచుమించుగా ఏంటంటే క్లోజ్ చేస్తుంది. లైబ్రరీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఏ పుస్తకాలు కావాల్సే పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్, అమెరికన్ సాహిత్యం మొత్తం అన్నీ, స్వాతి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఈచ్ అండ్ ఎవ్రీ ఉంటుంది. ఇంకా టైం అవ్వలేదు కదా, ఓపెన్ చేయలేదు. సరే మన దొండపరితికి వచ్చి ఇంకా దొండపర్తి రూట్ నుంచి మనకి అదే ఆ లైన్ నుంచి మనకి ఇలా వస్తే డైమండ్ పార్క్ కనిపిస్తుంది. ఆ కనిపించే లైన్ మనకి దొండపర్క్, అదే నెహ్రూ డైమండ్ పార్క్. ఇలా తిన్నగా వెళ్ళిపోతే మనకి సంగం సరస్వతి థియేటర్ ఇవన్నీ వస్తాయి. ఈ ట్రాఫిక్ ఎప్పుడు రద్దీగా ఉంటుంది, అస్సలు ఖాళీ ఉండదు. చూడండి ట్రాఫిక్ ఎలా ఒకసారి చూడండి. మనం బిగ్ బజార్ బ్యాక్ సైడ్ ఉన్నాం. ఆ ముందరికి వెళ్తే సంగం సరస్వతి, అది బిగ్ బజార్. ఈ తన్నగా వెళ్ళి పక్క తిరిగి వచ్చి లేకపోతే ఇలాగైనా వెళ్ళి మనం సంగం హౌస్కైనా అదే సంగం సరస్వతి థియేటర్కైనా వెళ్ళిపోవచ్చు మనం. ఇది సంగం సరస్వతి బ్యాక్ సైడ్. ఈ సంగ కొత్తగా ఏమిటి మూవీ, సుధీర్ బాబుది శ్రీదేవి సోడా సెంటర్ ఏదో మూవీ వస్తున్నది. ఒకప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఆ కనిపిస్తుంది గేటు, ఒకప్పుడు అది 2 రూపాయలు టికెట్. తర్వాత కాలంలో లాస్ట్ 20 రూపాయలు అయింది టికెట్. ఇప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసి చూసారు మొక్కలు గట్ట పెరిగిపోయాయి, అన్నీ డైరెక్ట్ ఆన్లైన్ సెక్షన్ వచ్చిన తర్వాత నుంచి. సంగం సరస్సులో ఈరోజు రాజరాజ చోర ప్లస్ ఏంటంటే శ్రీదేవి కనబడలేదు. ఆగస్టు 27 నుంచి రిలీజ్ అట సుధీర్ బాబు. ఇప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళే రూట్లో అని ముందర స్టాప్, లాస్ట్ స్టాప్కి ముందర స్టాప్ ఫ్లైఓవర్ డౌన్ అండ్ ట్రాఫిక్ జామ్. ఈ ప్లేస్ చూసారా మనకి లక్కీ స్పోర్ట్స్. మనకి గురు సినిమా సినిమాలోని ఏంటంటే హీరోయిన్ అన్ని ఇక్కడ వెంకటేష్ సినిమాలో హీరోయిన్ ఇక్కడ ఏంటంటే బండి పగలగొట్టింది బుల్లెట్ని అద్దాలు అక్కడ లోపలికి వెళ్ళి నిమిషరి పాడు చేస్తుంది కదా. ఇక్కడే జరిగిన షూటింగ్. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ అన్నది నార్మల్గా ఉండదు, చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న సిగ్నల్ పడితే ఎంత వస్తుందో చూడండి, చూడండి అటువైపు ఎంత కామ్గా ఉంది, ఇటువైపు ఎంత ఎక్కువగా ఉందో. టీసీ కాంప్లెక్స్ విశాఖపట్నం. ఇక రూట్ నుంచి వాళ్ళు అలాగా తీసుకొచ్చారు విశాఖపట్నం సంబంధించి మనకి అలాగ సంగం సరస్వతి లైన్ నుంచి రావచ్చు, లేకపోతే ఇటువైపు గురుద్వార లైన్ నుంచి. ఈ లైన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది బస్సులు, అటు ఇటు వచ్చే బస్సులతో చాలా సుందరంగా ఉన్న ప్లేస్ ఇది. అస్సలు గ్యాప్ ఉండదు, ఖాళీ ఉండదు. ఈ లైన్ కూడా హారం పోతా కొంచెం ముందరికి వెళ్దాం. బిల్డింగ్ లైన్లో ఉన్నాం. ఇది ఈస్ట్ ఫేస్ లైలాస్ బిల్డింగ్. ఆ బ్యాక్ సైడ్ చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు. ఈ కిందన ఏంటంటే ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి, పంజాబ్ నేషనల్ వే, తర్వాత ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి, తర్వాత చాలా రకాల షాప్స్ అనేది ఉన్నాయి, తర్వాత ఎల్ఐసి సంబంధించిన చాలా ఆఫీసెస్ అనేవి కిందనే ఉన్నాయి ఆ టౌన్లో. ఇది డైరెక్ట్ ఎక్కడికి వెళ్తుందంటే డాబా గార్డెన్స్. 200 అడుగులు వస్తే కరెక్ట్గా డాబా గార్డెన్స్ వచ్చేస్తుంది. లక్కీ షాపింగ్ మాల్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. ఇగో ఇది డైరెక్ట్ కాంప్లెక్స్ నుంచి మనకి ఇలా వస్తుంది. అది ఇంకో విషయం ఏంటంటే మనకి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే బస్సులన్నీ ఇక్కడ అవుతాయి. డాబా గార్డెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ, మళ్ళీ నెక్స్ట్ స్టాప్ దొండపర్తి. ఇది ఎల్ఐసి బిల్డింగ్. వైజాగ్లో ఫస్ట్
టాపెస్ట్ బిల్డింగ్ ఏదైనా ఉన్నది అంటే ఎల్ఐసి బిల్డింగ్ కింద చెప్పేవారు. టవర్ అంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లైన్ టవరు, మనకు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ చెప్పేవారు. ఇప్పుడు ఎల్ఐసి బిల్డింగ్ ఒకప్పుడు పెద్ద ఎకరాలు, ఇప్పుడు లేనప్పుడు పెద్ద ఎకరాలు ఉండేది. ఇక్కడ అందరు పిల్లలు గట్రా ఒకప్పుడు ఆడుకునేవారట, చిన్నప్పుడు చెప్తుంటే విన్నాను. సో కింద నా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంబంధించినవి, భారత జీవన గురించి, ఇంటీరియరు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ డాబా గార్డెన్స్, లక్కీ షాపింగ్ మాల్ ఇవన్నీ వస్తాయి మనకి. డాబా గార్డెన్ సెల్ పాయింట్స్ అనేవి. ఈ లైన్ అంతా ఇదే గార్డెన్స్, లక్కీ షాపింగ్ మాల్ ఆ లైన్. అది అలిపూర్ నుంచి వచ్చే రూట్ అది. ఇది మెయిన్ సెంటర్ అంబేద్కర్ ఇవన్నీ. దూరంగా మనకి పూజా హెగ్డే తాలూకా పోస్టర్ అన్నది సీఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కనిపిస్తున్నది. ఇక్కడ ఇంకా ఎల్ఐసి నుంచి వచ్చే బిల్డింగ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఇంకో టైంలో ఏంటంటే డాబా గార్డెన్స్ ఒక వీడియో చేసుకుందాం. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లైన్ ఇదేంటంటే, ఈ లైన్ అయిపోయిందంటే ఉమెన్స్ కాలేజీ తర్వాత ఏంటంటే వెళ్తున్న లైన్, తర్వాత ఇంకోటి ఏంటంటే రామనగర్ అదే కేర్ హాస్పిటల్ లైను, తర్వాత డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి లైను. ఇదేంటో తెలుసా మీకు? ఈ ప్లేస్ గుర్తుపెట్టండి ఒకసారి. లోపల వాకింగ్ చేస్తున్న వ్యక్తిని మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేమిటి అంటే మనకి ఓల్డ్ జైల్ రోడ్డు ఇదంతాను. ఈ ఓల్డ్ జైల్ రోడ్డు ఒకప్పుడు చిరంజీవి సినిమా షూటింగ్లో అయ్యా తెలుసా మీకు? జంటబ్బే సినిమాలో సుహాసం చేయపట్టికి లాగే చోటు చిరంజీవి గారు, అదే చిరంజీవి గారు అక్కడ ఆ ప్లేస్లోని. తర్వాత నెక్స్ట్ మనం కూడా ఏంటంటే ఛాలెంజ్ అదే అభిలాష్ సినిమాలో చిరంజీవి ఊరు తీసే చోటు, అంటే సల్లాసి బిల్డింగ్ ఈస్ట్ పాయింట్ ప్లేస్. ఇక్కడ మార్నింగ్ పూట ఇక్కడ వాకింగ్లు చాలా చేస్తుండే, జాగింగ్ వాకింగ్ అన్నీ చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఈ లైన్ నుంచి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఛాలెంజ్ సినిమాలో రాళ్ళపల్లి ఏంటంటే ఈ లైన్ నుంచే పరిగెట్టుకెళ్తాడు నేను మీకు గమనిస్తే. రెండో ఇంకో విషయం ఏంటంటే చిరంజీవి ఛాలెంజ్ సినిమాలో ఆయన ఫస్ట్లో ఆయన పరిగెడతారనమాట, వాళ్ళ మా మదరు మందుల గురించి పరిగెడతారు కదా. ఇగో ఈ లైన్, ఇది ఉమెన్స్ కాలేజ్ లైన్, ఇది ఉమెన్స్ కాలేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ పూట ఏంటంటే ఇక్కడ జాగింగ్, టేబుల్ టెన్నిస్, తర్వాత వాలీబాల్ సమ్ చాలా ఆటలు అనేది ఇక్కడ ఆడతారు. లోపల ఏంటంటే వాకింగ్ ఎక్కువ చేస్తారు, ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అనుకుంటాను. ఇది చాలా పెద్దది అలా వెళ్ళి అలా రావడానికి. సో డయాబెటిక్స్ పేషెంట్స్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నాయి వాకర్స్ కానీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ ప్లేస్ కింద ఇప్పుడు మార్పింది. ఓల్డ్ జైల్ని తీసుకెళ్ళి అక్కడ అడివారం లైన్లో పెట్టేశారు. ఇప్పుడు జైలు లేదు, ఒకప్పుడు ఎంతో మంది ఖైదీలు శిక్ష అనుభవించిన స్థలం. నేడు ఏంటంటే మనకి ఒకప్పుడు ఈ ప్లేస్కి రావడానికి భయపడే చోటు ఈరోజు ఏంటంటే అందరికీ చాలా హ్యాపీ సూపర్ ప్లేస్ అన్నమాట, వాకబుల్ ప్లేస్. ఈరోజు ఎంతో సంతోషం అంటే ఒక సిచ్యువేషన్ నుంచి ఇంకో సిచ్యువేషన్కి మారిన స్థలం అన్నమాట. ఇదే లైన్ ఇక్కడంతా వాక్ చేస్తూనే వెళ్తారు. మనం ఇంకొంచెం ముందరకు వస్తే ఇక్కడ వెజిటబుల్ సెక్షన్ అనేది ఉన్నది. సాధారణంగా ఏంటంటే వీళ్ళందరూ ఆనందపురం ఆ జంక్షన్ నుంచి తెల్లవారుజామున తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి, ఉల్లిపాయలు, టమాటాలు, క్యాబేజీ, బొప్పాస్కాయ మొత్తం ఆల్మోస్ట్ అన్ని. ఈ లైన్లో మనకి ఏంటంటే ఈ లైన్ చిన్నగా మనం వెళ్ళిపోయి డౌన్కి వెళ్ళిపోతే రాఘవేంద్ర స్వామి టెంపుల్ లైన్ వస్తుంది. మనం ఇప్పుడు అటువైపు వెళ్తాం మెయిన్, ఇది దిగిపోతే డౌన్ దిగిపోతే మన సీఎంఆర్ కోర్టు జంక్షన్ ఇవన్నీ, ఒకప్పుడు అప్సరా హోటల్ రూట్ అనమాట. అయితే కొంచెం ముందరికి వెళ్దాం. మనకు వైట్ ఆపోజిట్లో ఇప్పుడు సెంట్రాక్స్, డబ్ల్యూఎన్ఎస్ ఇవి ఉన్నాయి. ఒకప్పుడు ఐబీఎం ఎయిర్టెల్ ప్రాసెస్కి కాల్ సెంటర్గా ఉన్న ప్లేస్ ఇది, హెల్ ఇది. మావాడు వర్క్ చేస్తాడు, ఇప్పుడు సెంట్రాక్స్ కాన్సెంట్రాక్స్ కింద పనిచేస్తున్నారు డబ్ల్యూఎన్ఎస్. ఇక్కడ ఎక్కడ కూడా జాబ్ ఓపెనింగ్స్ అన్నీ ఉంటాయి, శాలరీస్ చాలా బాగుంటాయని విన్నాను. అప్పుడు ఐబీఎం ఎయిర్టెల్ ప్రాసెస్ అయితే ఇప్పుడు లేదు, కాన్సెంట్రిక్స్ ఉంది. నెక్స్ట్ నేను ఈ ప్లేస్లోని వెజిటబుల్స్ గట్రా ఇవన్నీ అమ్ముతున్నారు చూసిన. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎక్కువగా నేను ఇక్కడ ప్లేస్లో ఏంటంటే రాగి సంబంధించి రాగి మంట అదే అమ్మలి, పచ్చళ్ళు, తర్వాత ఖర్జూరాలు మొత్తం అన్నీ ఏంటంటే అమ్ముతారు. తెల్లవారుజాము ఇద్దరు 10 రూపాయలు అంతే సార్. ఒకటి ఇవ్వండి, ఇది రాగి సంబంధించి తన దాంట్లోనే చాలా బాగా చేస్తారు, చక్కగా వేడిగా ఉంటుంది.
అంతే వేడిగా ఉంటుంది. అంతే ప్లస్ ఇంకోటి అంటే శనగలు ఏవో కలుపుతూ ఇస్తారు, జస్ట్ కేవలం 10 రూపాయలు అంత. ఇది ఉంది ఎప్పుడు నేను తీసుకుంటూ ఉంటాను. మెయిన్ రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్తూ ఉంటాను. ఆ టెంపుల్ టైం అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుంటాను, మిగతా తీసుకోకూడదు. తర్వాత అక్కడ ఇందిరాగాంధీ స్టాట్యూ ఉంది, సర్కిల్ ఇది. మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చే లైను, తర్వాత రాఘవేంద్ర స్వామి నుంచి వచ్చే లైను, తర్వాత మనకి డాబాగడ నుంచి వచ్చే లైను, తర్వాత కోర్ట్ నుంచి వచ్చే లైన్, మొత్తం సర్కిల్ అంతటికి ఇక్కడే సర్కిల్ ఇది. V1 ఉన్నది ఇక్కడ, మెయిన్ సెంటర్ V1 ఇదే. వడాఫోన్ ఐడియా కలిపింది ఇది. ఐడియా కాలేజ్ ఒకప్పుడు ఉండేది కదా, ఆ లైన్లో ఉండేది. ఇది ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ఇది. ఇక్కడ బటన్ ఉన్నది కదా, మనకి రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంటే, ఎస్పెషల్లీ ఉమెన్కి, ఇమీడియట్లీ ఏంటంటే మనకి కనెక్ట్ అవుతుంది. చాలామందికి తెలీదు ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఒకప్పుడు అయితే ప్రమాదంలో ఉంటే 108 గట్రా పెట్టేవారు, కానీ ఎమర్జెన్సీ కాల్ బాక్స్ ఏంటంటే చాలా సూపర్ సర్వీస్ ఇది. ఇక్కడ కెమెరా ఉంది సరే, ఇక్కడ బటన్ నొక్కగానే ఏంటంటే కెమెరా ఇక్కడ ఆన్ అవుతుంది, మన ఫేస్ అంది క్లియర్గా అక్కడ మెన్షన్ అవుతుంది. ఇమీడియట్లీ ఏంటంటే వాళ్ళు రావడానికి గట్రా అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ కెమెరా మొత్తం అంటే స్కాన్ చేస్తుంది, బటన్ అనేది ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆపదలో ఉండి నైట్ టైం ఎవరికైనా సరే, సిటీలో చాలా వేరియస్ ప్లేసెస్, పాత ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ గట్రా మిగతా చాలా ప్లేసెస్లో ఇది ఉన్నది. సో ఆపదలో ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట ఎమర్జెన్సీ కాల్ బాక్స్. ఇక్కడ రాసింది చూడండి, అత్యవసర కాల్ బాక్స్. ఇమీడియట్ పోలీసు రియాక్ట్ అవుతారు, వాళ్ళు వెంటనే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోయి వెంటనే రావడానికి అన్నది అవకాశం అనేది ఉంటుంది. అది ప్రతి సెంటర్లో ఉంది. ప్రజెంట్ ఈ సెంటర్ ఎక్కడ ఉందంటే మనకి జిల్లా కోర్టు వచ్చే రూటు, తర్వాత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వచ్చే రూట్లోని, తర్వాత ఏంటంటే రాఘవేంద్ర స్వామి లైన్ నుంచి వచ్చే రూటు, లేదా డాబా గార్డెన్స్ నుంచి జైల్ రోడ్, ఓల్డ్ జైల్ రోడ్ నుంచి వచ్చే రూట్లో ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అనేది ఉండడం ఉన్నది. ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సిటీలో చాలా ప్లేసెస్ ఉంది, అక్కైపాలెంలో ఉంది, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది, చాలా చాలా ప్లేసెస్లో ఉంది, ఎంఈపీ కాలనీ చాలా చోట్ల. సో ఏదైనా ఎమర్జెన్సీ, ఎప్పుడైనా సరే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉండి మనకి ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా, ఇలాంటి కాల్ బాక్సెస్ ఉన్నాయంటే ఇమీడియట్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఒకసారి మెయిన్ మళ్ళీ మర్చిపోవద్దు, మన ఫేస్ అక్కడ క్లియర్గా కనిపించాలి, బటన్ అంది ప్రెస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవు, ఉంటే బాగుంది. దీనికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చక్కగా కొంచెం యూస్ఫుల్ అయి ఉండేది. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పోలీస్ శ్రేణి కూడా ఉన్నాడు, పోలీస్ శ్రేణి ముందర ఉన్నాడు. తను పైడా కాలేజ్ అది లైన్, అది ఇక పేజెస్ పేజెస్ తలకదా ఈ పుస్తకాల షాపు. మనం అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు, కావాల్సిన సేపు చదువుకోవచ్చు, నచ్చిన పుస్తకం కొనుక్కోవచ్చు, లేకపోతే కొనుక్కుపోయినా వచ్చి నష్టం లేదు. ఎస్బీఐ, వడాఫోన్ ఇవన్నీ ఆఫీసెస్ అన్నీ ఈ లైన్ ఉంటుంది. ఈ లైన్ డైరెక్ట్గా ఏంటంటే మన రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళే రైడ్ రూట్లో ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏదో డిగ్గింగ్ అయినట్టుంది, వాటర్ ఫ్లో. మనకేంటంటే ఈ లైన్లో ఎప్పుడు కూడా చాలా చక్కగా ఈ లైన్ ఇస్ డౌన్కి వెళ్ళాలి, కాకపోతే కొంచెం పైకి ఏంటంటే రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి మాత్రం ఏంటంటే మనకి కొంచెం శ్రమ. ఓ 4-5 అడుగులు ఏంటంటే మనం వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇప్పుడు కూడా సైకిలింగ్ కాకుండా బండి అయితేనే బెస్ట్, ఎందుకంటే ఈ లైన్ విశాఖపట్నం ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే అప్ అండ్ డౌన్స్, అంటే డౌన్ అండ్ అప్. అప్పుకి ఏంటంటే సైకిలింగ్ చాలా కష్టం, ఎగుపు వచ్చేస్తుంది ఎస్పెషల్ ఇలాంటి టైంలో. సో ఓకే, నెక్స్ట్ వీడియో వెళ్దాం, చూద్దాం. సో పైడా డిగ్రీ కాలేజ్ లైన్లో ఉన్నాం, అదే అది పైడా డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, అదే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో, ఇది కూడా ఇదే లైన్. మనకి డౌన్కి ఇలా వెళ్ళిపోవాలి, జస్ట్ వాకింగ్ చేస్తాం కదా, అలా డౌన్కి వెళ్ళిపోతే మనకి రాఘవేంద్ర స్వామి టెంపుల్ లైన్ వస్తుంది. మనం ప్రజెంట్ కేర్ హాస్పిటల్కి వెళ్ళే లైన్ ఇది. మనం ఇప్పుడు ఈ లైన్ రూట్ నుంచి మనం ఇలా రావడం అనేది జరిగింది. అది కరెక్ట్ ఏంటంటే ఇది 7 హిల్స్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ మనకి వచ్చే రూటు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అనేది ఉన్నది. ఈ సర్కిల్ జగదాంబ నుంచి వచ్చే రూట్కి, తర్వాత ఏంటంటే కేర్ హాస్పిటల్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చే రూట్కి, తర్వాత మనకి డాబాగ నుంచి వచ్చే రూట్కి, ఈ సర్కిల్ మెయిన్ సర్కిల్. ఈ లైన్లో ఇప్పుడు నేను రాఘవేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను దండం పెట్టుకోవడానికి. రాఘవేంద్ర స్వామి టెంపుల్ లైన్లో ఉన్నాను.
ఇది రాఘవేంద్ర స్వామి మఠం ఇది లోపలికి వెళ్తాను.